हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। टुडे स्पेशल वंट एमात्रम कादू, ఒక అందమైన హెయిర్ స్టైల్ చాలా సింపుల్ గా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను। మాక్సిమం చాలా వరకు అందరూ ఈ హెయిర్ స్టైల్ ని లైక్ చేస్తారు। ఈ హెయిర్ స్టైల్ ని ఫిష్ స్టైల్ అంటారు। చూసేద్దామా, మనం ఏదైనా కొత్తగా హెయిర్ స్టైల్ ట్రై చేసినప్పుడు మన హెయిర్ అనేది చాలా నీట్ గా ఉండాలి, అలాగే చిక్కులు లేకుండా మంచిగా కాంబింగ్ చేసుకోవాలి। ఇలా ఇప్పుడు నేను ఒక చిన్న టిప్ చెప్తానండి, మన హెయిర్ నీట్ గా సాఫ్ట్ గా ఉండాలంటే ఎట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అయినా హెడ్ బాత్ చేయాలి, డాండ్రఫ్ కూడా అప్పుడు రాదు మనకి। ఇలా జుట్టుని అంత నీట్ గా కాంబింగ్ చేసుకోవాలి, చూడండి ఎంత నీట్ గా వస్తుందో। ఈ హెయిర్ అంతా కూడా రైట్ సైడ్ కి ఇలా కాంబింగ్ చేసుకుంటున్నాను, మన చెవి ఉంటుంది కదా ఆ చెవి వైపు ఈ జుట్టుని కాంబ్ చేస్తున్నాను। అంతా హెయిర్ అంతా ఇలా చాలా స్మూత్ గా వచ్చేలా కాంబ్ చేసుకోవాలి, చూడండి నేను మొత్తం రైట్ సైడ్ కి కాంబ్ చేస్తున్నాను। ఇలా లెఫ్ట్ హ్యాండ్ కింద ఉన్న హెయిర్ కూడా చాలా నీట్ గా ఇలా టైట్ గా పట్టుకొని కాంబ్ చేసుకోవాలి। ఈ హెయిర్ స్టైల్ కి కావాల్సింది ఒక సింపుల్ రబ్బర్ బ్యాండ్ కావాలి, చూడండి ఇలా అంత కాంబ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తో టైట్ గా పట్టుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ తో ఒక 2 ఆర్ 3 రౌండ్స్ మన హెయిర్ ని పట్టి 2 ఆర్ 3 రౌండ్స్ ఇలా చుట్టేసుకోవాలి। ఇలా రబ్బర్ బ్యాండ్ తో జుట్టుని కాస్త వదులుగా మరీ టైట్ గా కాకుండా చుట్టేసుకోవాలన్నమాట। ఈ హెయిర్ అంతా మళ్ళీ ఒకసారి ఇలా కాంబ్ చేసుకొని దీనిని మూడు పాయలుగా చేసుకోవాలి, మూడు పాయలు కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి। ఇలా మనం నార్మల్ గా మూడు పాయల జుట్టు ఎలా వేసుకుంటాము అలాగే ఫస్ట్ ఒక రైట్ సైడ్ పాయ తీసుకొని లెఫ్ట్ సైడ్ అనాలి, లెఫ్ట్ సైడ్ పాయ తీసుకొని రైట్ సైడ్ లోకి పెట్టుకోవాలి। ఇలా పెట్టిన తర్వాత మూడవ పాయ ఉంది కదా దానిలో నుంచి కొంచెం హెయిర్ తీసుకొని లెఫ్ట్ సైడ్ లోకి తీసుకోవాలి। మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో ఉన్న పాయకి ఈ హెయిర్ ని అటాచ్ చేసిన తర్వాత అందులో నుంచి మళ్ళీ కొంచెం హెయిర్ తీసి రైట్ సైడ్ లోకి అటాచ్ చేసుకోవాలి। అలా రైట్ సైడ్ లో నుంచి మళ్ళీ కొంచెం తీసి అలాగే లెఫ్ట్ సైడ్ కి అటాచ్ చేసుకోవాలి। మనం హెయిర్ ని ఇటు పాయగా అటు పాయగా తీస్తున్నప్పుడు జుట్టు కాస్త చెదిరినట్టుగా అవుతుంది, సో ఆ టైం లో కాస్త కాంబ్ తో ఇలా కాంబ్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా రైట్ సైడ్ నుంచి తీసిన పాయని లెఫ్ట్ సైడ్ లో అటాచ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి తీస్తున్న పాయని రైట్ సైడ్ లో అటాచ్ చేయాలి। చూడండి ఇప్పుడు చాలా క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని రైట్ సైడ్ కి అటాచ్ చేశాను, రైట్ సైడ్ నుంచి తీసుకొని లెఫ్ట్ సైడ్ కి అటాచ్ చేస్తున్నాను, నాలుగు పాయల జుట్టు అంటాం కదా సేమ్ అదే ఇది ఫిష్ టైల్। ఇలాగే జుట్టంతా కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పాయలుగా తీస్తూ జుట్టు చివరి వరకు ఇలాగే అల్లుతూ వెళ్ళాలి। ఈ జుట్టు అల్లే టైంలో కాస్త స్లిప్ అవుతుంది, ఎందుకంటే హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది కదా, సో ఆ టైంలో కాస్త గట్టిగా పట్టుకోవాలి హెయిర్ని। ఈ హెయిర్ స్టైల్ని చాలా బాగా లైక్ చేస్తారు ప్రతి ఒక్కరూ, ఎంత పెద్ద జుట్టు ఉన్నా ఎంత చిన్న జుట్టు ఉన్నా ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు। ఈ హెయిర్ స్టైల్కి కావాల్సింది ఓన్లీ వన్ కోమ్, ఒక హెయిర్ బ్యాండ్ మాత్రమే। చూస్తున్నారు కదా చివరి వరకు నేను దీనిని అల్లాను, చివరి వరకు అల్లుకోవాలన్నమాట। ఇలా ఇలా అల్లుకున్న తర్వాత పైన హెయిర్ బ్యాండ్ పెట్టాం కదా దాన్ని మెల్లిగా లాక్కుంటూ కింది వరకు తీసుకొని రావాలి। సమ్ టైమ్స్ ఈజీగా వస్తుంది, అలా రాని టైంలో ఏం చేయాలి అంటే మనము ఫస్ట్ కింద ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి। ఇలా చూడండి ఇలా రబ్బర్ బ్యాండ్ని చుట్టేస్తున్నాను కింద, ఇలా బ్యాండ్ చుట్టేయడం వలన పైన ఉన్న రబ్బర్ బ్యాండ్ని ఈజీగా తీయొచ్చు, చూడండి చాలా ఫ్రీగా ఈ రబ్బర్ బ్యాండ్ని తీస్తున్నాను। ఇలా రబ్బర్ బ్యాండ్ని తీసిన తర్వాత టూ హ్యాండ్స్తోన జుట్టును పట్టుకొని ఇలా కిందికి పైకి ఇలా పుష్ చేయాలి, పుష్ చేస్తే అప్పుడు హెయిర్ కాస్త లూజ్ అయ్యి కాస్త ఒత్తుగా జుట్టు ఎక్కువగా మందంగా కనిపిస్తుంది।
చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది హెయిర్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుంది దీన్ని మనం రైట్ సైడ్ ఫ్రంట్ లోకి వచ్చేలా దీన్ని వేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్న మన జుట్టు ఫ్లఫీ ఫ్లఫీ గా కనిపిస్తుంది స్టిఫ్ గా కనిపించదు కానీ చాలా క్యూట్ గా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ హెయిర్ స్టైల్ ఎంత బాగుందో కరెక్ట్ గా ఒక 5 టు 10 నిమిషస్ లోపల ఈ హెయిర్ స్టైల్ ని వేసుకోవచ్చు మనము ఈ సింపుల్ హెయిర్ స్టైల్ కొందరికి వచ్చుండొచ్చు కొందరికి రాకపోవచ్చు రాని వారు మీ సిస్టర్స్ కానీ మీ కిడ్స్ కానీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఈ హెయిర్ స్టైల్ నచ్చిందా లేదా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే న్యూ వీడియోస్ అన్ని మీకు వెంటనే నోటిఫికేషన్ గా వస్తాయి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై స్మైల్ ప్లీజ్